గౌరవనీయులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మనందరి ఆశాజ్యోతి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వేదికను అలంకరించిన సహోదరులు, మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, మండలి సభ్యులు, ఇతర నాయకులు, ఈరోజు ఈ సభకు పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి అందరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. 1856 సంవత్సరం అంటే దాదాపు 175 సంవత్సరాల క్రితము మహారాష్ట్ర తీరాన రత్నగిరి అనొక చిన్న గ్రామంలో జన్మనిచ్చి దాదాపు తన విద్యాభ్యాసం కూడా సొంత కష్టంతో తన సంపాదనతో చదువుకొని మన స్వాతంత్ర పోరాటంలో ఒక ముఖ్యమైన ప్రథమమైన పాత్ర పోషించిన వ్యక్తి. 1880 అప్పటికే అంటే ఈ రోజుకి దాదాపు 150 సంవత్సరాల క్రితమే ఇంగ్లీష్ అనే భాష నేర్చుకుంటే తప్ప ఈ దేశానికి ప్రగతి ఉండదు, ఇంగ్లీష్ అనే భాష వస్తే తప్ప స్వాతంత్రము సాధించేది కష్టమని చెప్పేసి మరి ఆ రోజుట్లో ద ఇంగ్లీష్ స్కూల్ అని చెప్పి పూనాలో స్థాపించి, అదేవిధంగా డెక్కన్ సొసైటీ, ఎడ్యుకేషనల్ సొసైటీ అని చెప్పి పూనాలో స్థాపించి ఆ సొసైటీలోనే మన ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారు కూడా చదువుకున్న విషయం ఒక్కసారి సభకు గుర్తు చేస్తూ ఉన్నా. మరి ఎవరు ఆ వ్యక్తి అని చెప్పి ఒకసారి మనం తెలుసుకున్నట్లయితే తన పేరు బాలగంగాధర్ తిలక్. ఆనాటికే 150 సంవత్సరాల క్రితమే ఇంగ్లీష్ అనే భాషకు ఎంత ప్రాముఖ్యత ఉంది, ఎంత అవసరం ఉందని చెప్పి చెప్పిన వ్యక్తి. స్వరాజ్యమైన జన్మ హక్కు, ఆ స్వరాజ్యము ఖచ్చితంగా నేను సాధించుకుంటాననే ఒక నినాదంతో మన స్వాతంత్ర పోరాటము ముందుకు తీసుకుపోయిన విషయం కూడా ఒక్కసారి మీకు గమనిస్తూ ఉన్నా. స్వరాజ్యమే మా జన్మ హక్కు అన్నట్లయితే ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా సమానంగా సమతుల్యంతో ఎటువంటి భేదాలు లేకుండా ప్రతి ఒక్క ప్రాంతము కూడా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా కులాలకు మతాలకు అతీతంగా ముందుకు పోవాలి, ముందుకు తీసుకుపోవాలి అనే భావనతో ఈరోజు 3 రాజధానులు ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వము, మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కూడా ఎన్ని రకాలుగా మన కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువేం చెప్పి మీ అందరం కూడా తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు 90 సంవత్సరాల క్రితమే ఈ ఆంధ్ర భాష, తెలుగు భాష మాట్లాడే ప్రాంతానికంతా సమతుల్యం ఉండాలి, సమానత్వం ఉండాలని చెప్పి సిరిబాబు ఒప్పందం అనేది చేసి ఈ ప్రాంతానికి కూడా ఒక రాజధాని ఉండాలని చెప్పి పెద్దలందరూ కూడా భావిస్తే 90 సంవత్సరాల తర్వాత ఆ ఆలోచనతో, ఆ చిత్తశుద్ధితో, ఆ పట్టుదలతో, ముఖ్యంగా ఆ సాహసంతో ఇక్కడ మనకు న్యాయ వ్యవస్థల రాజధాని ఏర్పాటు చేసినందుకు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగనన్న గారికి ఎన్ని విధాలుగా మనము కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చెప్తారు ఎవరైనా కానీ జీవితంలో మరి మనం ఓడిపోవడము మన దగ్గర శక్తి లేక కాదంట, మన దగ్గర పట్టుదల లేక. ఈరోజు శక్తితో పాటు పట్టుదల ఉందని చెప్పి ఈ ప్రభుత్వము, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి చూపించినారంటే ఈ ప్రాంతానికి చెందిన మనం అందరం కూడా అదృష్టవంతులని చెప్పి భావిస్తామని చెప్పి మేము అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒక గొప్ప వృత్తి, అన్ని వృత్తులపైకి అయినా గొప్ప వృత్తి న్యాయ వృత్తి. ఈరోజు న్యాయవాదులు అన్న తర్వాత మనకున్నంత మరి ఒక అభిమానం అనుకోండి, ఒక మర్యాద అనుకోండి చాలా తక్కువ వృత్తులకు ఉండేది. ఈరోజు మనకు న్యాయవాదుల కుటుంబం నుంచి వచ్చిన గొప్ప వ్యక్తుల్లో మన మహాత్మా గాంధీ గారు ఒకరని చెప్పి మీ అందరూ కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా. ఈరోజు చెప్తారు జస్టిస్ ఇస్ ట్రూత్ ఇన్ యాక్షన్ అని చెప్పి, అంటే ఎప్పుడైనా కానీ న్యాయం అనేది, సత్యం అనేది ఎప్పుడైతే అమలు పరుస్తారో సత్యము అమలైనప్పుడే మరి అది ఒక న్యాయం జరుగుతుందని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారికి ఉన్న ఆలోచన గమనించినట్టుమైతే సూక్ష్మమైన ఆలోచన. ఎంత సూక్ష్మమైన ఆలోచన అంటే 175 సంవత్సరాల క్రితం బాలగంగాధర్ తిలక్ గారు ఏ విధంగా ఇంగ్లీష్ భాష మనకు అవసరమన్నారో,
ఈరోజు ప్రతి ఒక్క పేదవాడు ఇంగ్లీష్ భాషలో చదువుకోవాలనే తపనతో ముందుకొచ్చిన మాట మీద కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ఎటువంటి సూక్ష్మమైన ఆలోచనలు, ప్రతి ఒక్క పిల్లవాడు కళ్ళు బాగా ఉండాలి, ప్రతి ఒక్క వృద్ధులు కళ్ళు బాగా ఉండాలి, చివరకు పిల్లవాళ్లకు మొట్టమొదటిసారిగా ఈ దేశంలో అమ్మ ఒడి అనే కార్యక్రమం కింద బెనిఫిషియరీకి పిల్లలకు లబ్ధిదారుల కంటే కూడా లబ్ధిదారుల తల్లుల అకౌంట్లో ఈరోజు ప్రోత్సాహం కోసము మరి ఆర్థిక మరి సహాయం అందిస్తున్నారంటే ఎంత సూక్ష్మమైన ఆలోచన అనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది. ఈరోజు రైతులైతేనేమి, రైతు భరోసా అయితేనేమి, ఈరోజు ఇన్సూరెన్స్ అనే వ్యవస్థ ద్వారా రైతులందరికి కూడా మనము మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారము ఇన్సూరెన్స్ అనే ఒక కాన్సెప్ట్ ప్రజలందరికి కూడా అలవాటు చేయాలని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు గంటల తరబడి ఏ విధమైన సూక్ష్మమైన ఆలోచన అంటే చిన్నపిల్లలు భోంచేయాల్సిన భోజనం కూడా చివరకు వాళ్ళు భోంచేసే మెనూ కోసము కొన్ని రోజులు తరబడి ఈ మెనూ సెలెక్ట్ చేయడం అని చెప్పి మీ అందరికీ కొన్ని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పప్పు కూర అయితేనేమి, ఆకుకూర అయితేనేమి, చివరకు చక్కెర పొంగల్ అయితేనేమి, చివరకు బెల్లంతో చెనిక్కాయలతో చేసిన చిక్కీ కూడా ఆరోగ్యానికి మంచిదని చెప్పి స్వయాన మన గౌరవ ముఖ్యమంత్రి గారు సెలెక్ట్ చేసిన మాట మీ అందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నా. ఈరోజు లోకమాన్య అని పేరు తెచ్చుకున్నారు బాలగంగాధర్ తిలక్ గారు. లోకమాన్య అంటే అర్థమేమి, అందరికి కూడా ఆమోదకమైన వ్యక్తి అని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాలకు మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అందరికి కూడా ఆమోదయోగమైన పాలన, ఆమోదయోగమైన పరిపాలన ఇస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ, అసలు రాయలసీమ ప్రాంతం అయితేనేమి, కర్నూలు అయితేనేమి, ముఖ్యమంత్రి గారికి ఎంత ప్రేమ అని చెప్పేదానికి 5 సంవత్సరాల కింద జరిగిన కొన్ని సన్నివేశాలు ఒకసారి మీకు తెలియజేస్తాను. ఎప్పుడైనా కానీ కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నవ్వుకుంటూ ఉండేవాళ్ళము. అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పేవాళ్ళు అన్ని జిల్లాలపైకి కర్నూలు జిల్లా చూడండి ఎన్ని కష్టాలున్నా నవ్వుకుంటూ ఉంటారు, వీళ్ళ పేరు జాలీ బ్రదర్స్ అని చెప్పి పెట్టిన మాట కూడా ఈరోజు మీ అందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నా. మరి ఏదేమైనా కూడా మనకు ఈరోజు ఈ న్యాయ వ్యవస్థల రాజధాని ఇచ్చినందుకు మరి ఈ రాయలసీమ ప్రాంతం మొత్తం కూడా ఎప్పటికైనా కానీ కృతజ్ఞత భావంతో ఉంటూ ఈ అవకాశం ఇచ్చిన మనకు మనం రాబోయే కాలంలో ఒక చక్కటి న్యాయ పరిపాలన ఇక్కడ నుంచి ఇచ్చి మన కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి తెలియజేస్తూ మరొకసారి కూడా ఈరోజు ఇంత గొప్ప ఘన స్వాగతం దౌసే నాకు తెలిసి ఏ ఒక్క నాయకునికి కూడా లభించని ఘనస్వాగతం మనం ఇచ్చినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలుపుతూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్.